వర్షం కారణంగా ఫైనల్ రద్దయితే అప్పుడు విజేతలు ఎలా ప్రకటిస్తారు? మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ తెలుసుకుందాం. శుక్రవారం జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్కు వరుణుడు అడ్డు తగిలిన సంగతి తెలిసిందే. అయితే వర్షం తగ్గిపోవడంతో మ్యాచ్ అరగంట ఆలస్యం ఆరంభమైంది. ఒకవేళ వర్షం ఫైనల్ రోజు కురిస్తే వాన కారణంగా ఆదివారం నాడు మ్యాచ్ను నిర్వహించడం కష్టమైతే అప్పుడు విజేతను ఎలా నిర్వహిస్తారు అనే డౌట్ చాలామందికి వచ్చుంటుంది. వర్షం కారణంగా ఆదివారం నాడు ఫైనల్ను నిర్వహించలేకపోతే సోమవారం నిర్వహిస్తారు. అందుకు కారణం ఫైనల్కు రిజర్వ్ డేను కేటాయించడమే. ప్లే ఆఫ్స్లోని మొదటి 3 మ్యాచ్లు క్వాలిఫైర్ 1 ఎలిమినేటర్, క్వాలిఫైర్ 2లకు ఈ వెసులుబాటు లేదు. అయితే ఫైనల్కు మాత్రం రిజర్వ్ డే అనేది ఉంది. వర్షంతో ఆదివారం జరగాల్సిన మ్యాచ్ను నిర్వహించలేకపోతే మ్యాచ్ ఎక్కడైనా ఆగి ఉందో అక్కడి నుంచే సోమవారం రోజు నిర్వహిస్తారు. టాస్ పడకుండానే ఆదివారం ఆట రద్దు అయితే టాస్ నుంచి మ్యాచ్ను ఆరంభిస్తారు. అలా కాకుండా తొలి ఇన్నింగ్స్ 15 ఓవర్ల తర్వాత వర్షం వచ్చి ఆట సాధ్యం కాకపోతే సోమవారం 16 ఓవర్ నుంచి ఆటను కొనసాగిస్తారు. అయితే ఆదివారం రోజే మ్యాచ్ను పూర్తి చేసేందుకు అంపైర్లు గట్టిగా ప్రయత్నిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా ఫైనల్ నిర్వహించడం సాధ్యం కాకపోతే అప్పుడు విజేత ఎవరు నిలుస్తారు? అటువంటి సందర్భంలో లీగ్ టేబుల్స్ మెరుగైన స్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. చెన్నై గుజరాత్ మధ్య జరగాల్సిన ఫైనల్ 4 వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా నిర్వహించలేకపోతే అప్పుడు లీగ్ టేబుల్లో టాపర్గా నిలిచిన గుజరాత్ను ఛాంపియన్గా ప్రకటిస్తారు. ఇది ఫ్రెండ్స్ మన రిజర్వ్ డే వ్యవహారం. ఎంతైనా ఫైనల్ కదా, ఆ మాత్రం ప్లానింగ్స్ ఉండాలి.